పట్టాభి ఎందుకు సైలెంట్ అయినట్లు? వెయిటింగ్. అందుకేనా? తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరామ్ కూటమి విజయం సాధించిన తరువాత కనిపించడం మానేశారు. దాదాపు 2 నెలల నుంచి ఆయన పెద్దగా వినిపించడం లేదు, కనిపించడం లేదు. పార్టీ అధికారంలో లేనప్పుడు, ఏ నేత అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేసేందుకు వెనుకాడినప్పుడు కొమారెడ్డి పట్టాభిరామ్ ఒక్కరే తన మాటలతో విరుచుకుపడేవారు. అంతేకాదు, ఆయన ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి అధికార పార్టీని చీల్చి చెండాడేవారు. అలాంటి పట్టాభి టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు కనపడుతోంది. కొమారెడ్డి పట్టాభిరామ్ చేసిన పదునైన విమర్శలతో నాటి అధికార వైసీపీకి ఆయన ఇంటిపై దాడులు కూడా జరిగాయి. పట్టాభి కొన్ని కేసులలో అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు, మాటలు పడ్డారు, గాయపడ్డారు. అయినా టీడీపీ విషయంలో వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా కొమారెడ్డి పట్టాభిరామ్ ఇంటికి వచ్చి మరీ ఆయనను పరామర్శించి వెళ్లారు. మిగిలిన సీనియర్ నేతలందరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ పట్టాభి అంతా తానే అయి కేంద్ర పార్టీ కార్యాలయంలో తన వాయిస్ను బలంగా వినిపించేవారు. అప్పుడప్పుడు కొన్ని మీడియా ఛానల్స్లో మాత్రం కనిపిస్తున్నారు. అయితే కొమారెడ్డి పట్టాభిరామ్కు అధికారంలోకి వచ్చిన తరువాత కీలకమైన పదవి వస్తుందని అందరూ భావించారు. రేపు చంద్రబాబు భర్తీ చేయబోయే పోస్టులలో పట్టాభికి ఖచ్చితంగా ఒక పదవి వస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. యువకుడు కావడం, మంచి వాగ్దాటి ఉండడంతో పట్టాభికి మంచి పదవినే చంద్రబాబు కట్టబెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకోసమే పట్టాభి వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనాయకత్వం నుంచి పట్టాభికి సంకేతాలు అందినట్లు చెబుతున్నారు. అది కూడా కీలకమైన కేబినెట్ ర్యాంకు ఉన్న పదవిని చంద్రబాబు పట్టాభి కోసం సిద్ధం చేసినట్లు అంటున్నారు. పదవిలోకి వచ్చిన తరువాత కొంత ఆచితూచి మాట్లాడాలని, తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేయాలని కొమారెడ్డి పట్టాభిరామ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు మంత్రులు విపక్షానికి కౌంటర్లు ఇస్తుండటంతో ఇక తనకు పెద్దగా పనిలేదని ఆయన భావిస్తున్నారు. దీంతోపాటు పదవి వచ్చేంత వరకు ఒకంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి అంశంపై కూడా ఆయన పెద్దగా స్పందించడం లేదంటున్నారు. కొమారెడ్డి పట్టాభిరామ్ పదవి కోసమే వెయిట్ చేస్తున్నారని తెలిసింది. కొద్ది రోజుల్లోనే పట్టాభి తిరిగి యాక్టివ్ అవుతాడంటున్నారు.